నెల్లూరు జిల్లా కావలి రూరల్ ప్రాంతాల్లో కల్తీ కొల్లు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కావలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ అరుణ్ కుమార్ని 90 న్యూస్ కలిసి వివరణ కోరింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిత్యం గీత కార్మికుల దగ్గర కళ్ళను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. గీత కార్మికులు ప్రకృతి పరంగా కళ్ళను సేకరించి విక్రయాలు చేస్తున్నారని, లైసెన్సులు కలిగిన వారు మాత్రమే విక్రయాలు చేస్తున్నారన్నారు. కళ్ళులో క్లోరోహైడ్రేట్, డైజిపామ్ వంటి రసాయనాలను కలిపిన లేదా మత్తును కలుగజేసే ఎటువంటి రసాయనిక పదార్థాలు కలిపి కల్తీకి పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారి లైసెన్స్ను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంటే యాక్చువల్లీ న్యాచురల్ కళ్ళు అండి మన దగ్గర అంతా. ఎక్కువ లైసెన్సీలు అంటే కళ్ళు లైసెన్సీలు టీఎఫ్టీ అని మా సర్కిల్ పరిధిలో అయితే మనం ఇప్పటి వరకు ఎటువంటి కల్తీ కళ్ళు కానీ ఏం లేదండి. రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కానిస్టేబుల్స్ రెగ్యులర్గా టచ్ చేస్తూనే ఉంటారు. మేము రైడ్లో భాగంగా ప్రతిరోజు కళ్ళు షాప్స్ని మేము చెక్ చేస్తూనే ఉంటాం, వెరిఫై చేస్తూనే ఉంటాం. ఆ యొక్క వాళ్ళతోటి టీఎఫ్టీ మెంబర్స్ తోటి మీటింగ్ పెడుతూనే ఉంటాం. ఇది సీజన్ అనమాట. ఇప్పుడు రన్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళపైన మానిటరింగ్ చేస్తాం. కళ్ళుని చెట్టు నుంచి డ్రా చేసి ఆ యొక్క న్యాచురల్ కళ్ళునే పబ్లిక్కి వాళ్ళు అమ్ముతారు కనుక. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే క్లోరల్ హైడ్రేట్ కానీ లేకపోతే డైజీఫామ్ కానీ కలిపే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై నిఘా పెట్టాము. అటువంటి ఏమైనా కలిపితే మేము టెస్ట్ చేస్తాము, కళ్ళుని స్పాట్ టెస్ట్ చేస్తాము, అలాగే కెమికల్ ఆఫీస్కి పంపించి శాంపిల్స్ డ్రా చేసి పంపించి ఉంటే ఆ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తాము. వాళ్ళని రెండోసారి యొక్క టాడీని తీయకుండా చేస్తాము.